స్థలం ఉందా? ఇంటి దాకా ఉందా? ఇల్లు ఇస్తే కట్టుకుంటా. ఇప్పుడు కలెక్టర్ గారు ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? చదివించుకునే సోమతి లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అతల్లో తిరిగి వచ్చి నేను నా తిప్పలు పడను సార్. నేను చూద్దాం ఏం చేయాలి అంది ఆలోచిస్తున్నా మీ అందరికి. నేను చూస్తాను, చూసి ఈ 4 ఎకరాలు కట్టుకుంది కదా, సింగాలు కూడా తీసుకోండి. ఎట్లా చేయాలి సార్? నేను చెప్తాను, ప్లాన్ చేద్దాం. ఓకేమండి, చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో, ఏం చేయాలో చూద్దాం. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా, ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా, అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా.